ఇప్పుడు అందరూ ఓపిక పట్టాల. జోష్ ఫుల్ గా ఉంది. యువకాలం స్పీడ్ తగ్గదు. ఈ యువకాలం పాదయాత్ర ఇచ్చాపురం వెళ్లే లోపల ప్రపంచంలాగా మార్తం ఖాయం. కుర్రోళ్ళందరూ క్విజ్ వేస్తున్నా. రెడీయా? క్విజ్ కి రెడీయా? పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. వైకాపా ఎంపీలందరూ ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో ఒక క్విజ్ ఇస్తా. మొదటి ఆప్షన్ అవినాష్ రెడ్డి జైలుకి వెళ్లకుండా కాపాడడానికి. రెండో ఆప్షన్ ప్యాలెస్ బ్రోకర్ సజ్జల రామకృష్ణ రెడ్డి సిబిఐ ఎన్క్వైరీలోకి వెళ్లకుండా ఉండేదానికి. మూడో ఆప్షన్ జగన్ ఆయన భార్య సతీమణిని ఏకంగా సిబిఐలో ఇంటర్వ్యూ చేయకుండా కాపాడేదానికి. నాలుగో ఆప్షన్ పైన అన్ని ఆప్షన్లు కలిపి. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఏ ఆప్షన్? చేతులెత్తి చూపించండి, వెనకాల కూడా చూపించండి. నాలుగో ఆప్షన్. ఎన్నికల ముందల ఈ సైకో జగన్ 25కి 25 పార్లమెంట్లు గెలిపించండి, ఢిల్లీ తల వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు. ఇప్పుడు 31 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి ఏం పీకారు, ఏం పొడిచారని ఈ సభాముఖంగా సవాల్ విసురుతున్నా. వైకాపా ఎంపీల పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. ఒక ఎంపీ ఏమో సిప్పు తీసి అన్ని చూపిస్తాడు దేశానికి, ఇంకొక ఎంపీ ఏమో మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు, జైలుకి వెళ్లకుండా భయపడతాడు. మూడో ఎంపీ ఏమో ఏకంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే దాంట్లో బిజీగా ఉన్నాడు. ఇంకా నాలుగో ఎంపీ ఆయన భార్య కొడుకు కిడ్నాప్ అయిన తర్వాత హైదరాబాద్ కి పరారైపోయాడు. ఇంకొక ఎంపీ ఉన్నాడండి, ఏ టూ తెల్ల గడ్డం పెట్టుకుంటాడే, టీషర్ట్ టక్కింగ్ చేస్తాడే. ఆయన ఢిల్లీలో ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన వాటా వచ్చిందా లేదా అని చూస్తాడు. ఇంకా ఏ2తో పోటీ పడి ఏమని ఏం చేస్తున్నాడు తెలుసా? తాడేపల్లి కొంపలో పడుకుంటూ డబ్బులంతా లెక్క పెట్టుకుంటున్నాడు. 31 మంది ఎంపీల్ని ఆంధ్ర రాష్ట్ర యువత వైకాపా పార్టీకి ఇస్తే ఏకంగా యువతకి చెప్ప ఇచ్చాడు ఈ సైకో జగన్. అందుకే 5 కోట్ల ఆంధ్రులు నేను కోరుతున్నా, తెలుగుదేశం పార్టీకి 25కి 25 ఎంపీలు గెలిపించండి. 5 సంవత్సరాలు అభివృద్ధి ఏంటో చేసి చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు, 25కి 25 ఎంపీలు గెలిపించండి, దేశంలో ఏ ప్రభుత్వం రాబోతుందో మనం మద్దతు ఇస్తేనే అవుతుందని ఈ సభాముఖంగా 5 కోట్ల ఆంధ్రులు నేను తెలుతున్నాం. జగన్ కులం క్యాష్, జగన్ మతం క్యాష్. 1 లక్ష రూపాయల ఆస్తి ఉన్నవాడు, 1 లక్ష రూపాయల చెప్పులు వేసుకుని తిరిగేవాడు, 1000 రూపాయలు విలువైన వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. బెంగళూరు యలంకలో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, ఇప్పుడు విశాఖపట్నంలో ఒక ప్యాలెస్. అంటే 5 ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. సొంత పేపర్, సొంత టీవీ ఛానల్, సొంత సిమెంట్ ఫ్యాక్టరీ, సొంత పవర్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. తల్లి, ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి, బల్ల పైన ఒక బటన్, బల్ల కింద ఒక బటన్. బల్ల పైన ఉన్న బటన్ నొక్కితే అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి. అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కితే అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది. ఎట్లా పోతుందో చెప్పాలి కదా.
కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచి బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాదుడే బాదుడు.